హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్. జనసేన యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారని విన్నాం సార్. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం సార్? నిజమే, హ్యాక్ చేయడం వల్ల అందరూ వింటారు. మన మనలాంటి అకౌంట్ చేస్తారు. జనసేన అనేది ప్రధానంగా ఏ పర్పస్ తో చేసి ఉండొచ్చు? ఇప్పుడు జనసేన వాళ్ళే నేను నా సొంత టీవీ ఫైర్ బ్యాన్ అని పెడితే చాలాసార్లు కంప్లైంట్ చేశారు. తమలేని అలా పెట్టకూడదు తెలీదు, కొత్తగా ప్రైవేటైజేషన్ అవ్వకుండా. నిజంగా తెలీదు నాకు. మిగతా మీరు రెడ్డికి ఎలా చెప్తున్నానో అలా చెప్పేస్తే మీరు ఇష్టం పెట్టుకుంటారు. మీరు ఆల్రెడీ పర్మనెంట్ అయిపోయారు, వీళ్ళంతా పేమెంట్ అయిపోయారు. వాళ్ళు ప్రైవేటైజేషన్ అయిపోయింది, ఒక ఎన్నో లక్షల సబ్స్క్రైబ్స్ వచ్చారు. నేను కొత్తగా పెట్టేసి కోకిలందు అనుకున్నాను, ఎవరు ఎవరు పెట్టావు, నా ఇష్టం అదేసాలని వేసాను. అది నాకు మోనటైజేషన్ అవ్వట్లేదు. ఇది 1 ఇయర్ అయిపోయింది, అప్పుడు ఇంకోటి పెట్టాం ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని. కారణం ఏంటంటే స్ట్రైకింగ్లు ఏం పడలేదు, కానీ ఎవరు ఎస్సీఓ ఎక్స్పర్ట్ ఉన్నాను అడిగితే దీనికి చాలా కంప్లైంట్స్ వచ్చి ఉంటాయండి. మీ అంతకుముందు చెక్ చేశారు 300 వీడియోలు ఉంటాయి. ఆ 300 వీడియోలు ఉన్న తమిళలు ఉంటాయి కదా, వచ్చేస్తాను చంపేస్తాను ఏబులు ఉంటాయి కదా, దానివల్ల అవ్వలేదు అది. అలా మెయిన్ జనసేన వాళ్ళే పెట్టారని అన్నారు. జగత్ సార్ అంటే నేను అతనికి ఏదో చెప్పాలని ఉద్దేశంతో చెప్పున్నాను, ఇలా చేస్తే నీకు వాళ్ళు ఓటేయరు వీళ్ళు ఓటేయరు అని ఉంటాను. దానివల్ల ఎక్కువ అబ్జెక్షన్ చెప్పడం వల్ల అది అవ్వలేదు. ఫైనల్గా కొత్త టీ కూడా పెట్టాం ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని. పెట్టిన తర్వాత అది అది 2 రోజులు అది అయిపోయింది. మీకు అర్థమైంది? ఇప్పుడు యాంటీ క్లైమాక్స్ అనమాట అది. ఇప్పుడు 2 మెయింటైన్ చేయవలసి వస్తున్నాను. బికాజ్ వాట్ ఎవర్ పాయింట్స్ ఐ లీవ్ విత్ యూ చెప్పలేనివి అక్కడ చెప్తూ ఉంటాను అనమాట. అండ్ ఆల్సో మెయిన్లీ ఫిల్మ్ గురించి చెప్తాను. నా వల్ల 10 మందికి ఉపయోగం జరగాలి, స్క్రీన్ ప్లే రైటర్స్కి, డైరెక్టర్స్కి, యాక్టర్స్కి అని అందులో పెడతా ఉంటాను. మీరు మీరు బేర్ చేయగలిగితే నా దగ్గర వచ్చి చదువుకోండి, లేకపోతే ఇది చూడండి అంటారు అనమాట. వాట్ కెన్ ఐ డూ, దట్స్ వాట్ ఐ డూ. అలాగా వీళ్ళ చేయటం అనేది వీళ్ళు తెలుగుదేశం చేస్తారు. వాళ్ళ మీద స్ట్రైకింగ్లు పెట్టి వాళ్ళ ఛానల్ కొన్ని ఉన్నాయి, లియో అని అవన్నీ ఉన్నాయి, వాళ్ళ మీద వాళ్ళు చేస్తారు. అదేవిధంగా కేటీఆర్ కూడా కొనుక్కున్నాడు మిర్రర్ అని. అలాగే జనసేనకు చాలా ఉన్నాయి, కాపునాడు అన్ని అయ్యి ఉంటాయి. అతను బాగా ఫర్గా చేసి అందు మీద ఏదో పెడతా ఉంటారు ఫిట్టింగ్. ఎందుకంటే హ్యాక్ చేసి ఏం చేస్తారు? పెద్ద హర్షద్ మెహతా 1000 కోట్లు సీన్ ఏం లేదు కదా. కోట ఏమైనా అడుగుతాడు, అది అడుగుతాడు, అలా అంటాడు, అంటాడు, అవి ఉంటాయి అంతే, ఇంకేముంటాయి అందులో. సో అవి అది పెద్ద న్యూస్ ఏం కాదు, కానీ దిస్ హ్యాపెన్స్ బికాజ్ వాళ్ళ దాన్ని అన్పాపులర్ చేయడం కోసం, కొంతకాలం ఆ ఛానల్ ఆపేయడం కోసం యూట్యూబ్ ఒక టీం ఉంటుంది. దే విల్ ఓన్లీ చెక్ ప్రయారిటీ వైజ్. ఓకే, మరి అక్కడ కూడా ఏమైనా కరప్టెడ్గా ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తే చేస్తారు తెలియదు, కానీ అలా ఉండదు సాధారణంగా. బట్ స్టిల్ దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి. నేషనల్ టీవీలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అన్నా గోస్వామి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, వాళ్ళు మళ్ళీ అదే ఎవ్రీ ఛానల్ నౌ యూట్యూబ్ హ్యాస్ బికమ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటేనే మీ టీవీ చూస్తారు. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద ఛానల్స్ ఇంక్లూడింగ్ ఎన్టీటీవీ, ఎన్డీటీవీ, రిపబ్లిక్ టీవీ అందరూ కూడా, సిఎన్ఎన్, ఐబిఎన్ అందరూ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఛానల్స్ నిన్న మొన్న మళ్ళీ మొదలుపెట్టాను, కొన్ని 100లు చేస్తున్నాయి ఫ్రమ్ ఇజ్రాయెల్, యుఎస్ఏ, ఓకే, మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నవన్నీ చూస్తున్నాను. అంటే ఎవరెవరు ఎలా చెప్తారంటే అందరూ ఒకటే చెప్తారు. ఇప్పుడు హమాస్ టెర్రరిస్టులు అంటారు కదా, వాళ్ళు ఎలాగ బ్లాస్ట్ చేశారు సిరియాలో, సిరియన్ ఎంబసీ మీద, ఇవన్నీ కూడా నేను 2-3 రోజులు అదే చూస్తాను. మీ గురించి కాదు, చాలా నా నాలెడ్జ్ కోసం చూస్తున్నాను ఏం చేస్తారు ఈ పరిస్థితుల్లో చెప్పేసి. ఈజ్ ఇట్ లీడింగ్ టు ఏ World War III? జరగదు. అండ్ దీనికి ఇండియాకి ఎలా నష్టం, ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పేస్తున్నాను, దాని గురించి సెపరేట్గా అడగనవసరం లేదు. ఇండియా కూడా నష్టమే అది. ఎస్, బికాజ్ ఆఫ్ ద క్రూడ్ వీ బై ఫ్రమ్ ఇరాన్ అండ్ ఇరాక్ అండ్ ఆల్ దీస్ ప్లేసెస్, మిడిల్ ఈస్ట్ నుంచి కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆల్సో వీఆర్ వెరీ కార్డియల్ అనమాట మనం అంతా. మోడీ గారు వాజ్ వెరీ కార్డియల్ విత్ దోస్ ప్రైమ్ మినిస్టర్స్. ఇప్పుడు సైడ్లు తీసుకోలేము, ఆట సైడ్ ఈ సైడ్ తీసుకోలేము అన్నమాట. ఆ విధంగా ఇంటర్నేషనల్ ఛానల్సే ఏదో విధంగా ఈ ఛానల్స్ వారది అంతే. ఇందాక చెప్పిన దాన్ని కరెక్ట్ చెప్పారు, ఛానల్స్ వారలాగంటే నీ ఈ ఛానల్లో కొంతకాలం ఆపేస్తే ఇవి ఎలక్షన్ టైంలో కూడా వదిలిపోదు అబ్బాయ్యా అని అనుకుంటాడు. అదే అదే అర్థమని చెప్తూ ఉంటాను. అదే సినిమాలో ఆనందం సినిమాలో కొంచెం కొసకొసమేరపు ఉండాలి కదా చెప్తున్నాను అనమాట. ఈ సిరు వైట్ల ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ అది, ఏదైనా హీరోయిన్ ఉంటుంది, ఈ పక్కన హీరో ఉంటాడు అనమాట, వీళ్ళిద్దరికి పడదు.
సో వీడికి ఏదో ఫిట్టింగ్ పెడుతుంది, అది పెట్టేసి లాన్ తిడతా ఉంటాడు. అప్పుడు అమ్మాయిని కొడతా ఉంటాడు, అమ్మాయి ఆడ దెబ్బులు తిన్నాడు హ్యాపీగా. అదేనా మీకు అలాగా ఆ ఛానల్స్లో ఆ ఛానల్స్ ఏదో విధంగా ఆపితే ఇప్పుడు చాలా క్రూషియల్గా ఉంటుంది. చాలా పాపులర్గా ఉన్న కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా, లక్షల్లో సబ్స్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బిలియన్స్లో, అటువంటి వాటి మీద పడతా ఉంటారు. ఎందుకంటే ఏదో విధంగా స్ట్రైక్ చేసి కొంతకాలం ఆపేద్దాం. మీకు అర్థమైంది? ఇప్పుడు కొత్తగా పెట్టిన టీవీలో ఎంత ఎంతమంది చూస్తారు? ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఎలక్షన్లో ద ఛానల్స్ విల్ బి వాచ్డ్ విరివిగా చూస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఛానల్ వార్. జనసేన యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారని విన్నాం సార్, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం సార్? నిజమే, హ్యాక్ చేయడం వల్ల అందరూ వింటారు. మనలాంటి వాళ్ళు చేస్తారు. జనసేన అనేది ప్రధానంగా ఏ పర్పస్ తో చేసి ఉండొచ్చు? ఇప్పుడు జనసేన వాళ్ళే నేను నా సొంత టీవీ ఫైర్ బ్యాన్ అని పెడితే చాలా సార్లు కంప్లైంట్ చేశారు. తమలేని అలా పెట్టకూడదు తెలీదు, కొత్తగా మోనటైజేషన్ అవ్వకుండా. నిజంగా తెలీదు నాకు, మిగతా మీ రెడ్డికి ఎలా చెప్తున్నానో అలా చెప్పేస్తే మీరు ఇష్టం పెట్టుకుంటా. మీరు ఆల్రెడీ పర్మనెంట్ అయిపోయారు, వీళ్ళంతా పేమెంట్ అయిపోయారు, మోనటైజేషన్ అయిపోయింది, ఒక ఎన్నో లక్షల సబ్స్క్రైబ్స్ వచ్చారు. నేను కొత్తగా పెట్టేసి కోకిలందు అనుకోలేదు, ఎవరు ఎవరు పెట్టాం, నా ఇష్టం అదేసాలని వేసాను. అది నాకు మోనటైజేషన్ అవ్వట్లేదు, ఇది 1 ఇయర్ అయిపోయింది. అప్పుడు ఇంకోటి పెట్టాం ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని. కారణం ఏంటంటే స్ట్రైకింగ్లు ఏం పడలేదు, కానీ ఎవరు ఎస్సీఓ ఎక్స్పర్ట్ ఉన్న అడిగితే దీనికి చాలా కంప్లైంట్స్ వచ్చి ఉంటాయండి. మీ అంతకుముందు చెక్ చేశారు 300 వీడియోలు ఉంటాయి, ఆ 300 వీడియోలు ఉన్న తమిళన్లు ఉంటాయి కదా, వచ్చేస్తాను చంపేస్తాను ఏపీలో ఉంటాయి కదా, దానివల్ల అవ్వలేదు అది. అలా మెయిన్ జనసేన వాళ్ళే పెట్టారని అన్నారు. జగత్ సార్ అంటే నేను అతనికి ఏదో చెప్పాలని ఉద్దేశంతో చెప్పున్నాను, ఇలా చేస్తే నీకు వాళ్ళు ఓటేరు వీళ్ళు ఓటేరు అని ఉంటాను. దానివల్ల ఎక్కువ అబ్జెక్షన్ చెప్పడం వల్ల అది అవ్వలేదు. ఫైనల్గా కొత్త టీవీ కూడా పెట్టాం ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని. పెట్టిన తర్వాత అది అది 2 రోజులు అది అయిపోయింది. మీకు అర్థమైంది? ఇప్పుడు యాంటీ క్లైమాక్స్ అనమాట అది. ఇప్పుడు 2 మెయింటైన్ చేయవలసి వస్తున్నాను. బికాజ్ వాట్ ఎవర్ పాయింట్స్ ఐ లీవ్ విత్ యూ చెప్పలేనివి అక్కడ చెప్తూ ఉంటాను అనమాట. అండ్ ఆల్సో మెయిన్లీ ఫిల్మ్ గురించి చెప్తాను. నా వల్ల 10 మందికి ఉపయోగం జరగాలి, స్క్రీన్ ప్లే రైటర్స్కి, డైరెక్టర్స్కి, యాక్టర్స్కి అని అందులో పెడతా ఉంటాను. మీరు మీరు బేర్ చేయగలిగితే నా దగ్గర వచ్చి చదువుకోండి, లేకపోతే ఇది చూడండి అంటారనమాట. వాట్ కెన్ ఐ డూ, దట్స్ వాట్ ఐ డూ. అలాగా వీళ్ళ చేయటం అనేది వీళ్ళు తెలుగుదేశం చేస్తారు. వాళ్ళ మీద స్ట్రైకింగ్లు పెట్టి వాళ్ళ ఛానల్ కొన్ని ఉన్నాయి, లియో అని అవన్నీ ఉన్నాయి, వాళ్ళ మీద వాళ్ళు చేస్తారు. అదేవిధంగా కేటీఆర్ కూడా కొనుక్కున్నాడు మిర్రర్ అని. అలాగే జనసేనకు చాలా ఉన్నాయి, కాపునాడు అని అవి ఉంటాయి, అతను బాగా ఫర్గా చేసి అని మీద ఏదో పెడతా ఉంటారు ఫిట్టింగ్. ఎందుకంటే హ్యాక్ చేసి ఏం చేస్తారు, పెద్ద హర్షద్ మెహతా వేల కోట్ల సీన్ ఏం లేదు కదా, కోట ఏమైనా అడుగుతాడు అది అడుగుతాడు అలా అంటాడు అంటాడు అవి ఉంటాయి అంతే, ఇంకేముంటాయి అందులో. సో అవి అది పెద్ద న్యూస్ ఏం కాదు, కానీ దిస్ హ్యాపెన్స్ బికాజ్ వాళ్ళ దాన్ని అన్పాపులర్ చేయడం కోసం కొంతకాలం ఆ ఛానల్ ఆపేయడం కోసం యూట్యూబ్ ఒక టీం ఉంటుంది, దే విల్ ఓన్లీ చెక్ ప్రయారిటీ వైజ్. ఓకే, మరి అక్కడ కూడా ఏమైనా కరప్టెడ్గా ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తే చేస్తారు తెలియదు, కానీ అలా ఉండదు సాధారణంగా. బట్ స్టిల్ దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి, నేషనల్ టీవీలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అన్నా గోస్వామి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, వాళ్ళ మళ్ళీ అదే ఎవ్రీ ఛానల్ నౌ యూట్యూబ్ హ్యాస్ బికమ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటేనే మీ టీవీ చూస్తారు. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద ఛానల్స్ ఇంక్లూడింగ్ ఎన్టీటీవీ, ఎన్డీటీవీ, రిపబ్లిక్ టీవీ అందరూ కూడా, సిఎన్ఎన్, ఐబిఎన్ అందరూ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఛానల్స్ నిన్న మొన్న మళ్ళీ మొదలుపెట్టాను, కొన్ని 100లు చేస్తున్నాయి ఫ్రమ్ ఇజ్రాయెల్, యుఎస్ఏ, ఓకే, మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నవన్నీ చూస్తున్నాను. అంటే ఎవరెవరు ఎలా చెప్తారంటే అందరూ ఒకటే చెప్తారు. ఇప్పుడు హమాస్ టెర్రరిస్టులు అంటారు కదా, వాళ్ళు ఎలాగ బ్లాస్ట్ చేశారు సిరియాలో, సిరియన్ ఎంబసీ మీద, ఇవన్నీ కూడా నేను 2-3 రోజులు అదే చూస్తాను. మీ గురించి కాదు, చాలా నా నాలెడ్జ్ కోసం చూస్తాను. థ్యాంక్ యూ సార్.